Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో సంకటం. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా? ఎన్నికలు అన్నీ అయిపోయాయి. ఇప్పట్లో బద్వేలు ఉప ఎన్నిక తప్ప మరో ఎన్నికకు అవకాశం లేదు. బద్వేల్ నియోజకవర్గం సహజంగా అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగానే ఉంటుంది. ఇక చంద్రబాబు తనకు తన పార్టీకి ప్రజల్లో గ్రాఫ్ పెరిగిందని నిరూపించుకోవడం ఎలా అన్నది పార్టీ నేతలకు సందేహంగా మారింది. ఏదైనా ఎన్నిక జరిగితేనే అధికార పార్టీపై వ్యతిరేకత ఉందా లేదా అన్నది అర్థమవుతుంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలతో సహా అంతా పూర్తయిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ కరోనా రూపంలో అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు అటు నుంచి అటే హైదరాబాద్ వెళ్ళిపోయారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో చంద్రబాబు జూమ్ యాప్కే పరిమితమయ్యారు. నేతలతో మాట్లాడడం మినహాయించి పర్యటనకు ఇప్పట్లో అవకాశం కనిపించడం లేదు. చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నిక తరువాత జిల్లాల పర్యటన చేయాలని భావించారు. తిరుపతి ఫలితం ఎటు వచ్చినా తన పర్యటన శ్రేణుల్లో జోష్ నింపిందని చంద్రబాబు గుర్తించారు. నేతలు కూడా తన పర్యటనలో సమన్వయంతో పనిచేయడంతో జిల్లాల పర్యటనల ద్వారానే పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర కమిటీ, పార్లమెంటరీ నియోజకవర్గాల కమిటీలను నియమించడంతో వారితో కూడా భేటీ అయి జిల్లాల సమస్యలపై ప్రభుత్వం పోరాటం చేయాలని భావించారు. కానీ కరోనా కారణంగా ఇది మరికొంతకాలం వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదా అన్నది తెలుసుకునేందుకు ఇప్పట్లో చంద్రబాబుకు అవకాశాలు లేవు. తాను సర్వేలు చేయించినా దానిపై ఆయన నమ్మకం కోల్పోయారు. గత ఎన్నికల సందర్భంగా తాను చేయించిన ముందస్తు సర్వేలు ఫెయిల్ కావడంతో దానిపై చంద్రబాబు ఇక సర్వేలపై ఆధారపడకూడదని క్షేత్రస్థాయి కేడర్ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నది చంద్రబాబు నిర్ణయంగా ఉంది. కరోనా వేవ్ తగ్గిన తరువాత 13 జిల్లాల పర్యటనకు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.